हाई फ्रेंड्स वेलकम टू नाट्वैद्यम ఈరోజు మనం శుద్ధకట్టు శుద్ధకట్టు అంటే అర్థం ఏంటంటే మూత్రంలో వీర్యం పోవడం చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారండి చాలా మంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి అడుగుతూ ఉంటారు ఈ శుద్ధకట్టు అంటే మూత్రంలో వీర్యం లాగా పోతుంది తెల్లగా పోతుంది ధాతు పోతుంది ప్రోటీన్స్ పోతున్నాయి దీనికి ఏదైనా అద్భుతమైన చిట్కా ఉండ చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారని చాలా మంది కూడా నేను ఎన్నో రకాల చిట్కాల గురించి మెడిసిన్స్ గురించి కూడా చెప్తూనే ఉంటాను ఈరోజు మనం ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి సో దాని పేరే కర్పూర శిలాజిత్తు కర్పూర శిలాజిత్తు అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుందండి ఒకవేళ లేనిచో మీరు ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటి ద్వారా కూడా ఈ కర్పూర శిలాజిత్తుని మనం తెచ్చుకోవచ్చు ఇది తెలుపు రంగులో ఉంటుంది చూర్ణం బస్వం అనేది ఇది శిలాజిత్ అనేది బస్వమే ఇది తెలుపు రంగులో చాలా మంది శిలాజిత్తు నల్లగా ఉంటుంది కదా అని అనుకుంటారు బట్ ఇది కర్పూర శిలాజిత్ అండి కర్పూర శిలాజిత్ అనేది మనకు తెలుపు రంగులోనే ఉంటుంది దీనిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ కర్పూర శిలాజిత్తుని ఒక సుమారుగా 3 నుంచి 4 చిటికల మోతాదులో అంటే ఒక అర చెంచా అనుకోండి పెద్ద చెంచా అయితేనేమో ఇంకా తక్కువ ఒక మామూలు చెంచా అయితే ఒక అర చెంచా మోతాదులో ఆ చూర్ణాన్ని ఆ బస్వాన్ని తీసుకొని దానికి సరిపడా తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన సేవిస్తూ ఉండాలి అంతేకాకుండా ఇది సేవించే సమయాలలో నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు చింతపులుపు చారు సాంబారు రసము పచ్చళ్ళు ఓకేనా శనగపిండి ఇలాంటివన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అలా చేసుకుంటూ ఎక్కువగా మజ్జిగ కొబ్బరి నీళ్లు వాటరు ఓకేనా వీటిని అధికంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మూత్రం నుండా వీర్యం పోవడం లేదా శుద్ధ పోవడం అంటారు శుద్ధ కట్ట అంటారు ఇది పూర్తిగా తగ్గిపోతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో ఇది మీరు డైరెక్ట్గా ఇంట్లో కూడా ప్రయత్నం చేయొచ్చు కాకపోతే ఎక్కువ మోతాదు దయచేసి ఎవరు కూడా స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే చాలా మంది చేసే ఏంటంటే మిస్టేక్ 1/2 స్పూన్ తీసుకుంటే 1 మంత్లో క్యూర్ అవుతుంది అన్నారు కదా అదేదో ఫుల్ స్పూన్ తీసుకుంటే 15 రోజులు అవుతుందని అస్సలుగా అలా తీసుకోకూడదు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనం శరీరానికి ఏదైనా సరే చివరికి విషమైనా సరే కొద్ది కొద్దిగా ఇస్తేనే శరీరం దానికి అలవాటు పడుతుంది ఓకేనా సో కాబట్టి ఏదైనా మితిగా తీసుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అతిగా తీసుకుంటే అనారోగ్యాన్ని ఇస్తుంది ఇది ఆయుర్వేదంలో ఒక నానుడి కాబట్టి ఎప్పుడు కూడా మనము తక్కువ తక్కువ డోసే మనం ఇచ్చే ఇప్పుడు మా పేషెంట్స్ కూడా మెడిసిన్ కావాలన్న వాళ్ళు కూడా ఫస్ట్ మంత్ మనం తక్కువ డోసే ఇస్తాము ఎందుకనంటే మనం ఇచ్చిన డోస్ అనేది వాళ్ళ శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి మనకు ఒక 1 మంత్ టైం పడుతుంది దాని ప్రకారం మళ్ళీ నెక్స్ట్ డోస్ పెంచడం తర్వాత మంత్ పెంచడం ఇలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా ఆయుర్వేదంలో హెవీ డోసెస్ ఎప్పుడు కూడా వాడకూడదు దాని మోతాదు అనేది కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఈ శుద్ధ కట్టుని మనం ఇంట్లోనే మనం నిర్మూలించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉండి చాలా ఇబ్బందికరంగా బలహీన పడిపోయి ఉంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించండి దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్యను నాకు తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మీరు ఇంటి వద్దనే ఉండి పోదవచ్చు కూడా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా లైక్ చేయండి షేర్ చేయండి దీనివల్ల మరెంతో మంది సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో అనేది చేరువవుతుంది కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూనే ఉంటాను థ్యాంక్ యూ